మనం ఇప్పుడు భూమి ఎప్పుడు ఏర్పడింది జీవం పుట్టుక గురించి తెలుసుకుందాం. సుమారు 4600 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడింది. ఈ భూమిపై మొదట ఆక్సిజన్ అనేది స్వేచ్ఛ స్థితిలో లేదు. కార్బన్ డైఆక్సైడ్, H2N2, మీథేన్, అమ్మోనియా, నీటి ఆవిరి వంటి మొదలైన వాయువులు ఉండేవి. ఈ భూమిపై జీవం పుట్టుక ముందు భూమిపై ఏర్పడినటువంటి అనేక లవణాలు వాన నీటితో కలిసి సముద్రంలో చేరుతాయి. చేరిన తర్వాత అక్కడ అనేక రసాయనాల సమ్మేళనం ఏర్పడి ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రీ మెమోర్డియల్ లేదా ప్రీ బయోటిక్ సూప్ అని అంటాం. ఈ విధంగా ఏర్పడిన ప్రీ మెమోర్డియల్ లేదా ప్రీ బయోటిక్ సూప్లో న్యూక్లిక్ ఆమ్లాలు, ఫాటీ ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు, కేంద్రక ఆమ్లాల పదార్థాలు, అయోడిన్, గ్వానైన్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఈ విధంగా ఏర్పడిన అణువులు కొంతకాలం తర్వాత ఇతర అణువులతో కలిసి డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ వంటి జన్యు పదార్థాలను ఏర్పరిచాయి. ఈ విధంగా ఏర్పడినటువంటి ప్రీబయోటిక్ సూప్లో జీవి ఏర్పడడానికి కావలసిన రసాయనాలు ఉన్నాయి. కాబట్టి దీని నుంచే ప్రాథమిక జీవి ఏర్పడి ఉండవచ్చు అని శాస్త్రజ్ఞుల అంచనా. ఈ ప్రీబయోటిక్ సూప్ ఆధారంగా ఏర్పడినటువంటి మొట్టమొదటి ప్రాథమిక జీవులు సయానోబ్యాక్టీరియాను గుర్తించారు. అందుకుగాను భూమిపై ఏర్పడిన ప్రాథమిక జీవులుగా సయానోబ్యాక్టీరియాను పేర్కొంటారు. ఈ జీవం పుట్టుక మీద ఎన్నో ప్రయోగాలు చేసింది స్టాన్లీ ముల్లర్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.